లో ఓడిపోతా ఉంటుంటే మళ్ళీ అప్పుడు హీరో వచ్చేసి దానికి చెప్తాడు అన్నమాట ఎలా అప్పుడే హీరోయిన్ గెలిచింది అంతే అంత మించి అయితే రొటీన్ స్టోరీ సేమ్ గురు సినిమా టైప్ వెంకటేష్ గారు గురు సినిమా ఉన్నట్టు అంతే అది ఏం లేదు మ్యూజిక్ ఉన్నది రెండే రెండు పాటలు పోయా ఒకటే పాట రెండు సార్లు వేశారు అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఓకే బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు అంతే కామెడీ కామెడీ ఏం లేదు భయ్యా కొంచెం ఉండొచ్చు అంతే రాహుల్ రామకృష్ణ అది అంతే విలన్గా ట్రై చేశాడు రాహుల్ రామకృష్ణ అంతే అప్పుడు నుంచి ఓకే క్యారెక్టర్ అయితే బాగానే ఉంది భయ్యా అది పినిసెట్టిది అయితే లవర్ ఉంటాడు చిన్నప్పుడు స్టోరీ కూడా ఉంటుంది కొంచెం పర్వాలేదు హిట్ అనుకోవచ్చా లేకపోతే ఎవరేజ్ చూడొచ్చు భయ అంతే చూడొచ్చు సినిమా అయితే చూడొచ్చు ఆ ఫైవ్ త్రీ అసలు సఖీ సినిమా ఉంది కదా జనాలు కనెక్ట్ కాలే సఖీ ఈ జనరేషన్లో ఈ సినిమా జనాలు సక్క కనెక్ట్ కాలే నేను ఇప్పుడు సినిమాలు అంటే ఎట్లా ఉండాలి మా సినిమాలు ఉండాలి లవ్ సినిమాలు ఉండాలి మొత్తం అంతా విలేజ్ కాన్సెప్ట్ అనే సినిమా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విలేజ్ సినిమాలు ఉంటాయి ఇది మనకి ఏదో కనెక్ట్ అయితే కనెక్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంతా తలపోటు వచ్చేసింది మొత్తం అసలు ఎందుకు సజీవులు తలపోటులాగా వచ్చేసింది మొత్తం ఇప్పుడు మైనస్ ఎక్కడైందా ఎక్కడ మైనస్ అయిందండి మైనస్ అండి మైనస్ ఎక్కడైపోయిందంటే విలేజ్ కాన్సెప్ట్ మొత్తం స్టార్టింగ్ నుంచి నిన్న పాట కూడా ఏం లేవు సాంగ్స్ ఒక సాంగే అదే మళ్ళీ డబల్ డబల్ రిపీట్ చేసి చూపించినారు ఒక సాంగే ఉంది అది కూడా సగమే 145 షో అయితే ఇప్పుడు ఇప్పుడు డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు బయటకు వస్తామా అనే వచ్చినాం అందరం అట్లుంది సినిమా ఏం చేస్తాను చెప్పు ఇవాళ అంటే ఎట్లా ఉండాలి సినిమాలు అంటే లవ్ సినిమాలు ఉండాలి మా సినిమాలు ఉండాలి ఈ విలేజ్ కాన్సెప్ట్ సినిమా తీసుకొచ్చి ముందరే పెడితే ఏదో వస్తామంది ఇవాళ రేపు జనాలు చూడలేము సగ సాంగ్ లేవు ఫైటింగ్ లేవు ఏం లేవు కామెడీ ఒకటి ఉంది జగపతి బాబు క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగున్నాయి ఆది క్యారెక్టర్ కూడా బాగుంది 2.5 రేటింగ్ ఇస్తున్నా పర్లేదు ఓకే మూవీ అంటే స్పోర్ట్స్ డ్రామా ఒక విలేజ్ అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక స్పోర్ట్స్ పర్సన్గా మార్చడం ఆ అమ్మాయి ఎలా సక్సెస్ అయింది అనేది ఒక పాయింట్ ఉంటుంది కీర్తి సురేష్ గారు లేడీ ఓరియంటెడ్ రోల్గా చాలా మహానటి చేశారు అవునవును ఈ సినిమాలో ఎలా ఉంటుంది ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంది ఆవిడది ఆది పినిసెట్టి గారిది జగపతి బాబు గారిది అందరు యాక్టింగ్స్ బాగానే ఉన్నాయి రాహుల్ రామకృష్ణ గారిది కొంతవరకు కామెడీ కూడా పర్లేదు అనిపిస్తుంది అంతే అదొక్కటే ఉందన్న మిగతావి మనకి అంటే కథ అయితే కొంచెం రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది అండ్ 1 hour 58 minutes మూవీ కదా సో మ్యాక్సిమం షార్ట్ అండ్ స్వీట్గా ఉండే ఛాన్స్ ఉందనుకున్నాను నేను కానీ ఆ 1 hour 58 minutes కూడా కొంత స్లోగా అనిపించింది సో కొంత కొన్ని చోట్ల బోర్ ఫీల్ వచ్చింది సో దాని కారణంగా ఏంటంటే చాలా స్లోగా ఉందన్న ఫీల్ వచ్చింది ఓవరాల్గా మూవీ సాంగ్స్ ఒక సాంగ్ అదే ఒక సాంగ్ 2 times రిపీట్ అయింది ఆ సాంగ్ అయితే బాగుంది కోచ్ క్యారెక్టర్ ఆయన వంతు ఆయన అందరూ కూడా యాక్టింగ్స్ పరంగా అందరూ బాగా చేశారన్న కాకపోతే ఓవరాల్గా కథ అయితే మనకు అంత కొత్తగా ఏమి అనిపించదు ఎందుకంటే ఆల్రెడీ చాలా స్పోర్ట్స్ డ్రామాలు చూసాం కదా రెండుంటాయి ఒకటి కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది బట్ స్టిల్ కొంచెం అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ అదే ఫన్ అని కూడా చెప్పలేం అది ఒక టైప్ ఆఫ్ ట్రాక్ అంతే సేమ్ గురువు ప్యాటర్న్ లాగే అనిపిస్తుంది మనకి అది కూడా కామెడీ లైట్గా ఉందన్న రాహుల్ రామకృష్ణ గారిది కొంతవరకు ఉంది ఆయనైతే ఒక 2-3 సిచ్యువేషన్స్లో కొంతవరకు ఫన్ క్రియేట్ చేశారు అంతే హెవీగా అయితే లేదు బీజిఎం పర్లేదన్న బీజిఎం బాగానే ఉంది దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అనిపించింది పాటలు రెండే రెండు పాటలు ఉన్నాయి ఒక పాట ఏమో ఓకే అన్నట్టు ఉంది స్టార్టింగ్ సాంగ్ తర్వాత ఈ పాట బాగానే ఉంది లేదన్న ఓకే మూవీ అంటే ఆవిడకి యాక్టింగ్ పరంగా ఆవిడ ఇరగదీసింది కాబట్టి ఆబ్వియస్లీ మనం ఆవిడ పరంగా మూవీ బాగుందని చెప్పొచ్చు ఓవరాల్గా చూస్తే మాత్రం ఓకే మూవీ అన్న అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే అనిపిస్తుంది కానీ అలా కాకుండా జనరల్గా ఎంటర్టైన్మెంట్ కొంచెం టైం పాస్ ఇవి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం బోర్ ఫీల్ వస్తుంది అంతే అన్న నేను నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను ఇంకా 5 to 2.5 అన్నా